నిచ్చలా హోమ్కి స్వాగతం అండి. ఈరోజు మనం మట్టి పాత్రలో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. కావలసిన పదార్థాలు 6 టమాటాలు, 1 ఆరేడు పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి దెబ్బలు, 1 ఉల్లిపాయ, 2 స్పూన్ల ధనియాలు. ఈ స్పూన్తో 2 స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. ఈ పచ్చళ్ళలో మనం ఉల్లిపాయ ఎందుకు వాడామంటే, ఇప్పుడు చేసే చట్నీని ఇడ్లీ దోశల్లోకి మనం ఏ టిఫిన్స్లోకైనా కూడా వాడుకోవచ్చు, అందుకోసమే ఉల్లిపాయతో తీసుకున్నాము. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మట్టి పాత్రలో చేయటం అనేది కాన్సెప్ట్గా పెట్టుకొని వీడియో చేస్తున్నామండి, అందుకోసం మట్టి పాత్రలు ఎలా చేయాలో టమాటా పచ్చడి నేర్పించాలని. ఇది మట్టి పాత్ర చాలామంది మట్టి పాత్రతో వంట చేసినప్పుడు ఎలా చేస్తున్నారు, అవి స్టవ్ మీద పగిలిపోతాయి కదా అని అడుగుతున్నారు. అలా ఏమీ జరగదు, ఎలా చేస్తున్నామో చూద్దాం. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి, సిమ్లో పెట్టుకోవాలి. ఇది మట్టి పాత్ర కాబట్టి సిమ్లో పెట్టుకుని మనం వంట చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కుండలో వంట చేసినప్పుడు, కొంచెం వేసుకుంటే అదే ఎక్కువ అనిపిస్తుంది. మట్టి పాత్రలు ఎప్పుడు వంట చేసినప్పుడు సిమ్లో పెట్టి వంట చేయాలండి. పాత్ర ఒకేసారి వేడెక్కడం అలా జరగకూడదు, అప్పుడు ఎటువంటి డ్యామేజ్ ఉండదు మనకు. మేము యూజ్ చేసేది గానుగలు ఆడిచ్చిన పల్లి నూనె. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ హెల్త్కి చాలా మంచిది. మట్టి పాత్రలు ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలాగ కొత్తగా కొనుక్కొచ్చినప్పుడు వాటిని ఎలాగ మనం ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను మళ్ళీ మా ముందు వీడియోలో చూపిస్తాము. మట్టి పాత్రలో వంట చేయటం అనేది కాన్సెప్ట్గా పెట్టుకొని మేము వంట చేస్తున్నాం కాబట్టి వీటిని ఎలా వాడాలో, ఎలా జాగ్రత్త పరచుకోవాలో, ఎలా శుభ్రం చేయాలో మా ముందు వీడియోలో తప్పకుండా మీకు చెప్తాము. అప్పుడే వేడెక్కిందండి ఆయిల్. సో పచ్చిమిర్చి వేసేస్తున్నాను, వేగాల్సిన అవసరం లేదండి, ఇవన్నీ ఇలా ఒకసారి వేసేసుకోవచ్చు. చాలామంది పచ్చిమిర్చి వేయించి తర్వాత టమాటాలు తర్వాత ఉల్లిపాయ అలా విడివిడిగా కూడా చేస్తారు, కానీ ఇలా ఒక్కసారి ఉడికించుకొని చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇలా చెక్క గరిటితోటి ఇలా గట్టిగా కొట్టడం ఇలా చేయకూడదండి, మనం అన్ని గిన్నెల్లో ఉన్నట్టుగా అలా చేయకూడదు. నేను దీంట్లోనే వెల్లుల్లిపాయలు చూస్తున్నా, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసానండి, కొంచెం చింతపండు, 1-2 స్పూన్స్ ధనియాలు. కల్లుప్పండి ఇది 1-2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మళ్ళీ మనం పచ్చడి చేసిన తర్వాత పచ్చడి మిక్సీలో వేసినప్పుడు ఇవన్నీ బాయిల్ అయ్యి మెత్తగా మగ్గిన తర్వాత మనం మిక్సీలో వేసినప్పుడు కూడా మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఒకసారి వీటన్నిటిని కలుపుకొని ఇలా సిమ్లో ఉంచానండి కొద్దిసేపు. టమాటాలు మగ్గి చక్కగా బాయిల్ అవుతున్నాయి,
ఇప్పటికి 5-10 మినిట్స్ అయిపోయిందండి. బట్ కుండలో వండుకోవడం హెల్తీ కాబట్టి కొంచెం ఓపికగా జాగ్రత్తగా వండుకోవాలి. హడావుడిగా ఉన్నప్పుడు కుండలో వండుకోకపోవడం మంచిదండి, ఎందుకంటే అవి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో దీంట్లో నేను కొంచెం పసుపు వేసాను. కొంచెం పసుపు కూడా వేసానండి. మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత, బాగా చల్లారిపోయిందండి, ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా మిక్సీలో వేసేస్తాను. చివరి వరకు గట్టిగా లాగేసినట్టుగా చేయొద్దండి గరిటెతోటి, ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి అడుగు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా తీసుకుని వేసుకోవాలి ఇలాగ. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేయాలండి. ఓకే అండి, మిక్సీ చేసేసాను. మనము రోటి పచ్చడిలాగా ఉండాలి మనకు అన్నప్పుడు మనం ఎక్కువగా మిక్సీని చేయొద్దండి. కొంచెం కొంచెం ఆన్ ఆఫ్ చేస్తూ మనము తిప్పినప్పుడు మనకి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను మళ్ళీ దీంట్లో నేను ఎందుకు వేస్తున్నానంటే కొంచెం చల్లబడ్డ తర్వాత పచ్చడిని మనం నిల్వ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే మనం కంటైనర్లో వేసామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా, అప్పుడు అది తొందరగా పాడే అవకాశం ఉంటుంది. సో నేను ఆల్రెడీ చేసిన గిన్నె కాబట్టి దీంట్లో ఇలా వేస్తే ఇలా చల్లారుతుందని చెప్పి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసడానికి రెడీగా ఉంది. ఒకసారి మళ్ళీ మనం ఇలాగా టేస్ట్ చూసి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే వేసుకొని దీన్ని మనం యూజ్ చేసుకోవటమే. మనం యూజ్ చేసిన తర్వాత మిగిలిందని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మట్టి పాత్రలో చేసి టేస్ట్ టమాటా పచ్చడిని టేస్ట్ చేయండి. తప్పకుండా మీ అందరూ చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.